ఇంకా ఇంపాసిబుల్ అది అంటున్నాడు దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తుడు వాళ్ళ కార్యకర్తలకి దళిత బంధు వాళ్ళ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ వాళ్ళ కార్యకర్తలకే గరీబోలో పేద పేద ప్రజలకు ఎవరికి ఎవరికి ఇస్తలేరు ఏదో కట్టినమా అంటే కట్టినం ఆడ ఏడో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఉన్నాయి కింద తుప్పు పట్టి అదంతా ఊసిపోతుంది దానికి ఇక ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఇవన్నీ మీకు ఇవన్నీ మనకు వస్తున్నాయి అని పక్క కదా నాకు ఏ పథకం తీసుకోవాలి ఇంకా సంబంధించి మాకు ఏ పథకం రాదు అంటే నువ్వు వద్దా ఇవ్వట్లేదా మీకు ఇవ్వట్లేదు బీజేపీ కార్యకర్త అంటే ఇవ్వరు అది బీజేపీ కార్యకర్త అంటే ఇచ్చింది గుంజు కుటరు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలుగా వస్తున్నాయి వస్తున్నాయి అంతే కదా బీజేపీ ఏముందంటే మార్పు కోరుకుంటున్నారు జనాలంతా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి కేసీఆర్ అవినీతిలో మునిగిపో మునిగిపోయిండు బాగా అట్లా దాన్ని బట్టి మార్పు కోరుకుందాము అన్న ఆలోచనలో జనాలంతా ఉన్నారు జనాలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈసారి కేసీఆర్కి అవుట్ చేసి పడేస్తారు నేషనల్ పార్టీ పెట్టిండు ఇక్కడేమో ముఖ్యమంత్రి నేత అవుతుండు కాదే ఇంటి ఇంటి సరిదిద్దుకొని దేశానికి పోవాలి ఇంటిదే సరిదిద్దుకోలేక శతనైతలేదు లేదు ఇంకా దేశానికి పోతాడే మన ఇల్లు సర్దిద్దుకున్నాక అవతల ఇల్లు పోవాలి మన ఇల్లే సరిగ్గా లేనప్పుడు అవతలనికి ఏం చెప్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పాదయాత్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మరి ఆయన గెలిచే అవకాశాలు ఇక రేవంత్ రెడ్డిది గెలిచే అవకాశాలు ఇప్పుడు దేశం మీద మొత్తం మీద ప్రభావం అయితే కనిపిస్తుంది కదా అది గెలుస్తుందా ఓడుతుందా అనేది ఇంకా ఆలోచించాలి జనాలు కూడా ఇక జనాలు గతంలో కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు ఉంటా ఉంటే దిగజారిపోతుంది కానీ కాంగ్రెస్ అనేది ఇక ఉన్న రోజులలో నాన నామరూము లేకుండా ఎక్కడక్కడ ఇది అయిపోతుంది కాంగ్రెస్ బీజేపీ అనగానే ఎందుకు మత పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటారు ఇవన్నీ ఎక్కడుందే మత 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 పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఏడుంది ఐదు నరేంద్ర మోడీ వచ్చి ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వస్తుంది ఎక్కడన్నా మత ఉద్యోగాలు జరుగుతున్నాయా మతం జరుగుతుందా ముస్లింలు హిందువులు కొట్టుకొని చస్తురా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ కొట్లాడుకోర్రో ఎక్కడెక్కడ కర్ఫీలు అయినాయో అన్నీ కర్ఫీలు అక్కడ ఎక్కడెక్కడ అయినాయో హైదరాబాద్ వరల్డ్ సిటీలో ఎప్పుడు చూసినా కర్ఫీలు ఉంటుండే నెలకు రెండు కర్ఫీలు ఉంటుండే అట్లాంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా దేశ ఏ దేశంలో అయినా కర్ఫీలు జరుగుతున్నాయా కర్ఫీలు ఉంటున్నాయా మతం మతం అంటారు ఉంది మతం హిందూ మతం లేకపోతే ఈ దేశాన్ని ఇంకా ఆగం చేసేస్తారు వాళ్ళు హిందువులు లేకపోతే దేశాన్ని ఆగం చేస్తారు ముఖ్యమంత్రి కాడ ఏడైతాడు ఇప్పుడే చెప్పినా కదా మూడోసారి అనేది ఇంపాసిబుల్ అని చెప్పినా కదా జనాలంతా కొట్టాలని చూస్తారు కొడితే ఎక్కడ దొరికితే కొట్టలేడు కదా కానీ కొట్టే దేంతో కొడతారు ఓటుతోని కొడతారు ఓటుతోని కొడితే గిర్రన తిరిగి కింద పడాలి ఆ టైప్లో కొడతారు జనాలంతా కాంగ్రెస్ పార్టీకి మరి బీజేపీ ఓట్లేస్తారు అవును ఇప్పుడు మార్పు కోరుకుంటారు కాబట్టి బయటి దే బయటి రాష్ట్రాలల్లా ఒక సీట్ ఉన్నది ఈరోజు గవర్నమెంట్ ఉంది మనకి ఇప్పుడు మూడు సీట్లు ఉన్నాయి మనకు కూడా వచ్చే ఇవ్వాలి అనుకుంటారు జనాలు గవర్నమెంట్ ఈసారి డబల్ ఇంజన్గా ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధిలో ఇంకా బాగా ముందుకు పోతారు జనాలు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి ఇంకా ఏదైతే బంధువులు ఇప్పుడు ఉన్నాయో అది అట్టనే పాటిస్తూ అంటారు కదా బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ డబల్ బెడ్రూమ్ కానీ రైతు బంధు కానీ ఇంకా ఏదన్నా కానీ కేసీఆర్ పాలి పెట్టినవన్నీ అది అలాగనే ఉండి చేస్తూ అంటారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గవర్నమెంట్ ఛాన్స్ ఇస్తురు జనాలు ఇప్పుడు గతంలో మనకు ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఆరు నెలల తర్వాత నాలుగు ఎంపీ సీట్లు వచ్చినాయి మార్పు అయితే కోరుకోరు కదా అప్పుడు సారు పదారు అన్నారు సారు పదారు అంటే ఆ పదార్ ఎడివైంది అది ఆలోచన చేయాలి ఇప్పుడు సిటీలో కంటోన్మెంట్ అర్బన్ ఏరియాలలో బీజేపీ ఉంది అనుకుందాం మరి గ్రామస్థాయిలో లేదు కదా గ్రామస్థాయిలో కూడా ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ అలాగా ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగా ఇప్పుడు గ్రామస్థాయిలో మొత్తం ఎక్కడ ఏ పల్లె చిన్న పల్లెటూరులో కూడా చిన్న మండలంలో కూడా బీజేపీ అనేది ఒక మనకు ఇప్పుడిప్పుడు లేస్తుంది ఇంకా రెండు మూడు నెలలు ఎలక్షన్ వరకు మొత్తం ప్రతి గ్రామంలో బీజేపీ ఉంటుంది ఓకే